హాయ్ అండి, వెల్కమ్ టు బాలాస్ వ్లాగ్స్. ఈ వ్లాగ్ వచ్చేసరికి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అండి. సండే రోజున, సండే రోజు స్పెషల్ ఉంటుంది కదా, మార్నింగ్ టిఫిన్ దగ్గర నుంచే స్పెషల్ స్టార్ట్ అవుతుంది. తమ్ముడు వాళ్ళకి ఆ రోజు హాలిడే కదండి. ఇంకా పూరీ కూర చేద్దామని చెప్పేసి కట్ చేస్తున్నాను. ఉల్లిపాయలు చాలా ఉన్నప్పుడు మనం ఈ విధంగా పూరీ కూరలో కానీ కర్రీస్లో కానీ ఈ విధంగా పీలర్తో మనం సన్నగా ఇలా పీల్ చేసేస్తే చాలా సన్నగా వస్తాయండి. మనం ఈ విధంగా ఎక్కువ ఎన్ని ఉల్లిపాయలు ఉన్నా కూడా ఇలా కట్ చేసుకోవచ్చు, చాలా సన్నగా వస్తే కర్రీస్లో చాలా బాగుంటుంది. పకోడీలో కూడా ఇట్లాగే కట్ చేసుకోవచ్చు. ఇంకా ఈ విధంగా నేను కూరలు కట్ చేసేస్తున్నాను. ఉల్లిపాయలు కట్ చేసేసి పూరీ కూర చేసేసి ఆ రోజున టిఫిన్ ప్రిపేర్ చేస్తున్నాను. అమ్మను మా మరదలు ఇద్దరు కూడా పైన బట్టలు ఆరేయటానికి వెళ్ళారు. ఇంకా సమ్మర్ వస్తుంది కదా, కాటన్ శారీస్కి గంజి పెట్టుకోవడానికని వాళ్ళు పైకి వెళ్ళారు. నేనేమో కింద టిఫిన్ ప్రిపేర్ చేద్దామని చెప్పి ఉల్లిపాయలు అవి కట్ చేస్తున్నాను. ఈ విధంగా ఆ రోజు మార్నింగ్ నాన్నగారేమో బయటికి వెళ్ళారండి, ఊరు వెళ్ళారు పనుండి. ఇంక ఇంట్లో మేమే ఉన్నాము. నాన్నగారు ఉంటే ఎర్లీ మార్నింగ్ ఆయిల్ ఫుడ్ వద్దంటారు, అందుకే నాన్నగారు లేరు కదా అని ఇంక పిల్లలు గొడవ చేస్తున్నారని నాన్నగారికి ఇడ్లీ వేసేసి ఆయన టిఫిన్ చేసి వెళ్ళిపోయారు. మేము పూరీ కూర చేసుకుని తిందామనేసి ప్రిపేర్ చేస్తున్నాను. చాలా బాగుంటుంది, చాలా ఈజీగా కూడా అయిపోతాయండి తొందరగా. ఇలా ఈ విధంగా కట్ చేసుకుంటే ఎన్ని ఉల్లిపాయలైనా కూడా మనం ఈ విధంగా ఈజీగా కట్ చేసుకోవచ్చు. చాలా సన్నగా కూడా వస్తుంది, ఒకసారి ట్రై చేసి చూడండి. నేనైతే ఎప్పుడు కూడా ఇలాగే కట్ చేస్తాను. మొన్న పకోడీ వేసినప్పుడు కూడా ఇలాగే పీల్ చేసేసుకున్నాను. చాలా అంటే చాలా సన్నగా వస్తాయండి, తొందరగా కూడా వేగిపోతుంది మనకి ఆనియన్ అనేది. కొంతమంది ఆనియన్ వేసినప్పుడు సాల్ట్ వేస్తే తొందరగా వేగుతుంది అంటారు కదా, ఈ విధంగా మనం కట్ చేసుకుంటే సాల్ట్ కూడా అవసరం లేదు. మనం వేసిన తర్వాత కాసేపటికే మగ్గిపోతుంది. ఆ తర్వాత టిఫిన్ ప్రిపేర్ అయిపోయింది, తినేసామండి. మొన్న ఆవకాయ పెట్టాను కదా, అది మూడో రోజు కలుపుదామని చెప్పేసి తీసాను. చూసారు కదా ఏ విధంగా ఆయిల్ పైకి వచ్చిందో, మనం వేసింది కొంచెమే కదా, కలిపి పెట్టేశాము. ఈ విధంగా మూడో రోజుకి ఊరి నూనె కూడా పైకి వచ్చింది. ఇంకా ఆ రోజు మండే రోజున మేము వెళ్ళిపోతామండి ఎర్లీ మార్నింగ్. సండే సాయంత్రం వెళ్దాం అనుకున్నాము, ఇంకా తమ్ముడు వాళ్ళు గొడవ చేయడంతో ఆగి మండే ఎర్లీ మార్నింగ్ బయలుదేరాము. అమ్మాయి అన్ని సర్దుకోమంటే పచ్చళ్ళు అవి సర్దుతున్నాను. ఆవకాయ నేను ఇంకా మళ్ళీ ఆయిల్ పోసుకోలేదండి, ఇంటికి వచ్చాక పోసుకుందామని ఈ విధంగానే పెట్టేసుకున్నాను. పెసరావకాయ కూడా చూడండి ఎట్లా వచ్చిందో. పెసరావకాయ మనకి ఎక్కువ రోజులు నిలవ ఉండదండి, ముందు తొందరగా అవగొట్టేసుకోవాలి. ఒక 1-10 డేస్ లోపే ఉంటుంది. ఇంకా అన్నీ కూడా పచ్చళ్ళు అవి సర్దుకున్నాను. సర్దుకుని కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఉన్నాము. నాన్నగారు ఉంటే 12:30 భోజనం అంటారు, మేమే కదా అని చెప్పి లేట్గా స్టార్ట్ చేద్దాంలే అని. మొన్న ద్వారకా తిరుమల వెళ్ళినప్పుడు పనస పొట్టు తీసుకొచ్చానండి, చూడండి. వాడు కొంచెం అలా కొద్ది ముక్కలు ముక్కలు ఉండేలాగానే కట్ చేసి ఇచ్చాడు. అమ్మ ఇట్లా కాదు, ఇంకా సన్నగా కట్ చేసుకోవాలి, పొట్టులా ఉండాలంటే వీటిని ఒకసారి మిక్సీ పడుతున్నాను నేను. చూడండి వాడు ఇచ్చిన దానికి ఒకసారి మిక్సీ పట్టిన దానికి ఎంత డిఫరెన్స్ ఉందో. వాడు కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేశాడు. మనం ఒకసారి మిక్సీ పట్టుకుంటే చాలా పొట్టులాగా వచ్చేస్తుందండి. 1-2 తిప్పులు తిప్పితే ఇవి చూడండి ఈ విధంగా పొట్టులాగా ఇట్లా రావాలి. దీనిలో నేనేం చేశానంటే ఇంకొంచెం వాడు కొంచెమే వేసాడు పసుపు ఆయిల్, కొద్దిగా పసుపు, కొంచెం నూనె వేసుకొని మనం కలుపుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 1-3 డేస్ దాకా ఉంటుంది. ఆ రోజున నేను చేయలేదు, కలిపేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసి సండే రోజున తీసుకున్నాను. సండే రోజు సాటర్డే రోజున మా వారు వచ్చారు, ఇంకా మా వారు కూడా ఉన్నారు కదా అని సండే రోజున అమ్మ వండింది. కలిపి పెట్టుకున్న తర్వాత వీటిని 2-3 పొంగులు రాణించుకోవాలండి. ఈ విధంగా పొంగులు రాణించుకొని పిండేసుకోవాలి. బియ్యం పడేసే గిన్నె ఉంటుంది కదా, దాంట్లో వేసేసుకొని పిండుకోవాలి. కొంచెం కూడా వాటర్ ఉండకూడదండి, వాటర్ ఉంటే కొంచెం కూర ముద్ద అవుతుంది. గట్టిగా మనం పిండేసుకుంటే ఈ విధంగా పొడి పొళ్ళాడుతూ ఉండాలి పొట్టు. చూసారు కదా బియ్యం పడేసే గిన్నెలో వేసినా కూడా పిండితే ఇంకొంచెం వాటర్ వచ్చినాయి. ఈ విధంగా పొట్టులాగా పిండేసుకోవాలి. కొంచెం చింతపండు నానబెట్టుకొని గుజ్జు తీసుకుని పెట్టుకోవాలి. నాకు కానీ మా మరదలకి ఇద్దరికి రాదండి పనస పొట్టు వండటం, ఆ రోజున అమ్మే వండింది. గుజ్జు తీసి పెట్టుకున్న తర్వాత గిన్నె పెట్టుకొని నీళ్లు లేకుండా తడి లేకుండా ఉంచుకొని దానిలో కొంచెం ఆయిల్ వేసుకొని మనం పోపు సామాన్ ఉంటుంది కదా, ఆవాలు, జీలకర్ర, మినపప్పు, పచ్చిశనగపప్పు అవన్నీ వేసిన తర్వాత దానిలో కొంచెం జీడిపప్పు, పల్లీలు కూడా వేసుకుంటే చాలా బాగుంటుందండి కూరకి. జీడిపప్పు ఉంటే
ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది, కొంచెమే ఉన్నాయి అందుకే కొద్దిగా వేసింది. ఎండుమిర్చి అవి కూడా వేసి కొంచెం ఇంగువ వేసుకున్న తర్వాత అవి ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి పెట్టుకోవాలండి. వీటిలోకి కర్రీలోకి పచ్చిమిర్చి సన్నగా కట్ చేస్తేనే బాగుంటుంది. ఈ విధంగా చీలికల్లాగా చేసేసి పచ్చిమిర్చి కూడా వేసి ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి. అదొని కొంచెం కరివేపాకు వేసి ఫ్రై చేసింది. ఈ పోపు ఫ్రై అయిన తర్వాత మనం ఉడకపెట్టుకుని 2-3 పొంగులు రానిచ్చి గట్టిగా పిండిన పనసపొట్టు ఉంది కదా, ఈ పనసపొట్టు దాంట్లో వేసేసుకోవాలి. వేసిన తర్వాత కొంచెం కలుపుకొని తర్వాత దానికి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. చూడండి ఈ విధంగా కలుపుకోవాలండి. మొత్తం కూడా పోపు అంతా దానికి పట్టాలి. టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. కలుపుకుని చింతపండు గుజ్జు తీసి పెట్టుకున్నాం కదా, ఈ చింతపండు గుజ్జు కూడా దాంట్లో వేసేసి బాగా కలపాలి. ఈ ఉప్పు చింతపండు గుజ్జు మొత్తం కూడా ఆ పొట్టుకు బాగా కలిసేలా కలుపుకొని కొద్దిగా కారం వేసేసి కలిపేసుకోవాలి. తర్వాత కొంచెం ఆవాలు నానపెట్టుకుని ఈ విధంగా నూరుకోవాలి. చూసారు కదా, నూరితేనే మనకి చక్క ఇలా వచ్చేస్తుందండి, తెల్లగా పాలలాగా వచ్చేస్తుంది. బాగా నూరుకోవాలి. మాది చిన్న రోల్ అవటం వల్ల సరిగ్గా నూరటం కుదరలేదు, కొంచెం లేట్ పట్టింది. ఈ విధంగా నూరుకున్న తర్వాత ఒక గిన్నెలోకి తీసుకొని మనం ఆ గిన్నెలోకే నూరిన ఆవపిండి ఉంది కదా, దీనిలో కొంచెం ఆయిల్ వేసి కలుపుకోవాలి. ఆయిల్ వేసి కలుపుకున్న తర్వాత ఆ పనసపొట్టులోకి వేసేసేయాలి. మనం ఉడకపెట్టుకున్న కూర చేసుకున్న పనసపొట్టు ఉంది కదా, దీంట్లోకి ఈ ఆవపిండి దాంట్లో వేసేసి కలపకుండా పైన కూర వేసేసి కాసేపు మూత పెట్టేసి ఉంచాలండి. అప్పుడు ఆ కూర వేడికి ఆ పనసపొట్టు ఆ ఇదంతా కూడా ఆవపిండి పెట్టాం కదా, ఆవపిండి అంతా ఇదవుతుంది. తర్వాత కాసేపు ఒక 2 నిమిషాలు అట్లా ఉంచేసిన తర్వాత తీసి అప్పుడు ఒకసారి కలుపుకోవాలి. మొత్తం కూడా ఆవపిండి అనేది ఆ పనసపొట్టుకి కలవాలి. పనసపొట్టు కూరకు ఎప్పుడైనా సరే ఆవ పెడితేనే బాగుంటుందండి టేస్టు. మనం చింతపండుకు బదులు నిమ్మరసం అయినా పిండుకోవచ్చు. నిమ్మరసం పిండితే అదొక రకమైన కలర్ వస్తుంది, చింతపండుతో చేస్తే ఈ విధంగా ఉంటుంది. కానీ కూర మాత్రం చాలా బాగుంటుందండి, టేస్ట్గా ఉంటుంది. ఇంకా అయిపోయిన తర్వాత అందరం కూడా అన్నాలు పెట్టేసుకున్నాము. అందరం ఉంటే హాల్లో పెట్టుకుంటాము. ఈ విధంగా రైస్ పెట్టేసుకున్నాము, పనసపొట్టు కూర, బెండకాయ కూర, పప్పు, ఆవకాయ, పెసర ఆవకాయ, పెరుగు. ఇదండి మా సండే రోజున మేము అందరం కూర్చొని భోంచేస్తూ ఉన్నాము. తమ్ముడు వాళ్ళకు కూడా సండే రోజు హాలిడే కదా, ఆ రోజున ఇంకా అందరూ ఉన్నాం కదా అని భోంచేసేస్తూ ఉన్నాము ఇన్ని రకాల వంటలతో. ఇంకా తర్వాత ఆ రోజు నైట్ కాయలు ఇట్లా ఉండాలి, కొంచెం కరపచ్చిగా ఇట్లా దోరగా ఉండాలి కాయలు. ఇట్లా ఉంటే బాగుంటుంది. ఇవి మొత్తం కూడా 2 కేజీలు టమాటాలు. ఈ 2 కేజీలు టమాటాలు శుభ్రంగా కడిగేసి ఈ క్లాత్ మీద ఆరబెట్టాను, తుడిచేసేసి. ఇప్పుడు వీటికి ఈ 2 కేజీలు టమాటాలకి 400 గ్రాములు చింతపండు, కేజీకి 200 గ్రాములు చొప్పున 400 గ్రాములు చింతపండు. ఈ గ్లాస్తో గ్లాస్ ఉప్పు, గ్లాస్ కారం, ఇది ఈ పాలడబ్బాతో పాలడబ్బా ఉప్పు, పాలడబ్బా కారం. శుభ్రంగా చక్కగా తుడిచిపెట్టుకొని ఇలా ఆరపెట్టుకొని కట్ చేసుకొని ఈ డబ్బాలో మనం పసుపు ఉప్పు వేసుకొని తొరుక్కొని పెట్టుకుందాము. చూపిస్తాను ఇక్కడ చూసుకొని. మూడో రోజు చింతపండు పెట్టాలి. పిండి వేసేయండి. కత్తిపీటకి అడుగున ప్లేట్ పెట్టుకుంటే మనం తొరిగినప్పుడు వాటర్ వస్తాయి కదా, వాటర్ రాకుండా కింద పడకుండా ఉంటుంది. ఈ విధంగా ఇట్లా 4 పక్షాలు చేసేసుకొని ఒక డబ్బాలో వేసేసుకోవటమే. చూసారు కదా, ఇట్లా రసం కింద పడకుండా ఉంటుంది. చెప్పకమ్మ.
स्लोगा तरुक्कोवाली तरुक्कुन तर्वात उप्पु दींतो पाल डब्बातो रेंडु पाल डब्बाल पाल डब्बातो रेंडु पाल डब्बाल पाल डब्बाल पसुपु मोकल की గోల గోలగా ఉండండి ఇంకా వాయిస్ ఓవర్ ఇస్తున్నాను ఈ విధంగా కలిపేసేసి ఆ రోజున ఆదివారం నాడు కలిపానండి మేము సోమవారం పొద్దున్నే వచ్చేసాం కదా తర్వాత వీటిని ఎండ పెట్టాలి ఒక 3 డేస్ అయిన తర్వాత ఎండ పెట్టేసి రుబ్బి తర్వాత 3 రోజుల తర్వాత చింతపండు పెట్టాలి దాంట్లో చెప్పాను కదా ఇంకా అంతా హమ్మే చూసుకుందండి నేను వచ్చేసాను ఇంకా అప్పటికే లేట్ అయిపోయింది మా వారికి మండే నుంచి స్కూల్ ఉంది కదా ఇంకా వచ్చేసాము ఇంకా 4 రోజులు ఉన్నాం కదా అని తర్వాత పచ్చడంతా హమ్మే చూసుకుంది నేను కలిపేసి వచ్చేసాను కాయలు కొంచెం లేట్ గా తీసుకొచ్చారు నేను ఉండంగా వచ్చినట్టైతే ఎండ పెట్టేసుకొని పచ్చడి కూడా చేసుకొని తీసుకెళ్ళేదాన్ని లేట్ అవడం వల్ల నేను తురిమేసి పెట్టేసి వచ్చాను ఆ తర్వాత పచ్చడి తర్వాత వెళ్ళినప్పుడు నేను తెచ్చుకుంటాను ఇంకా ఈ విధంగా ఇంతేనండి ప్రాసెస్ టమాటా పచ్చడికి చాలా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ప్రతి సంవత్సరం అమ్మే పెట్టిస్తుంది ఈ సంవత్సరం నేను తురిమి పెట్టాను ఇంకా తర్వాత నేను హారిక బయటికి వెళ్తున్నాము మా ఊర్లో తర్వాత మా మరదలు కూడా వచ్చింది ఇద్దరం కూడా మెట్లు దిగుతూ ఉన్నాము ఏంటో సౌండ్ వస్తుందని చెప్పేసి గబగబా వెళ్ళి చూస్తూ ఉన్నాము తీరా చూస్తే ఏంటంటే అంటే అది రేషన్ వచ్చిందండి మాకు రేషన్ రాదు కదా ఇంకా నాకు ఏదో వింతగా అనిపించింది ఆ సౌండ్ అంత దగ్గరగా చూసరికి ఏంటని గబగబా వెళ్ళి గేట్ తీసుకుని మరీ వెళ్ళి చూసి వచ్చాను రేషన్ అమ్మకి అమ్మ వాళ్ళకి తమ్ముడు వాళ్ళకి ఇద్దరికి కూడా రేషన్ వస్తుంది అదే పిలిచి చెప్తున్నాను కింద నుంచి అమ్మ రేషన్ వచ్చింది అని చుట్టూ మొత్తం అందరికీ కూడా ఇక్కడేనండి ఇక్కడ ఆపితే అందరూ వచ్చి తీసుకుంటారు తను తనేనండి ఆ రేషన్ డీలర్ ఆవిడే ఇస్తున్నది ఇంకా తర్వాత మా మరదలు హారిక ఇద్దరు వెళ్ళి తీసుకొచ్చారు నేను ఎప్పుడు చూడలేదని కొంచెం దగ్గరికి వెళ్ళి చూద్దామని చెప్పేసి నేను కూడా దగ్గరగా వెళ్ళి చూశాను ఏ విధంగా ఇస్తున్నారు ఏంటి అని నేను ఎప్పుడు వెళ్ళలేదండి ఎప్పుడు వెళ్ళి తీసుకోలేదు ఇదే ఫస్ట్ టైం వెళ్ళి అక్కడ నుంచి తీసుకోవటం నాకు ఏదో చాలా వింతగా అనిపించింది ఇది మాత్రం తర్వాత బయటికి వెళ్ళాము ఇదంతా మా ఊరండి నైట్ చిన్నప్పుడు బయటికి తక్కువ నాన్నగారు ఎప్పుడూ కూడా బయటికి పంపించేవాళ్ళు కాదు ఏమన్నా కావాలంటే ఎవరితోనన్నా తెప్పించేవాళ్ళు ఇంకా బయటకు వెళ్ళి మామిడికాయల కోసం వెళ్ళాము మామిడికాయలు కొత్తిమీర కోసం ఎన్ని షాప్స్ తిరిగినా కూడా ఎక్కడా కూడా కొత్తిమీర దొరకలేదు మాకు ఆ రోజున ఇంకా అక్కడ ఆంజనేయ స్వామి గుడి కట్టారండి బయట ఆరు బయటే ఉంటుంది అది చూద్దామని వెళ్ళాము ఇదేనండి కొత్తగా కట్టారు ఆంజనేయ స్వామి గుడి అదే చూస్తూ ఉన్నా నేను మా మరదలు ఇద్దరం కూడా ఎప్పుడు ఒక 2 మంత్స్ 3 మంత్స్ అయిందని చెప్పింది గ్రిల్స్ అవి పెట్టేసి బాగుంది ఆంజనేయ స్వామి గుడి ఇక్కడ కూడా ఇక్కడ షాప్లో కూడా అడిగొచ్చాను కూరగాయల షాప్లో కొత్తిమీర ఉందా అని లేదని చెప్పారు ఇక నడుచుకుని వెళ్తూ ఉన్నాము చూడండి నైట్ టైం ఎట్లా ఉందో మా ఊరంతా కూడా ఎప్పుడు కూడా నేను పెళ్ళి అయిన తర్వాత రావటమేనండి పెళ్ళి కాకముందు ఎప్పుడు కూడా బయటకు వెళ్ళలేదు అసలు అటు స్ట్రైట్గా వెళ్ళిపోతే మొత్తం కూడా ఎయిర్పోర్టేనండి ఎయిర్పోర్ట్కి వెళ్ళే రోడ్డు ఇది మా పాప తీశాడు ఈ క్లిప్ ఆ రోజు సాయంత్రం ఫ్లైట్ చూడండి ఎంత డౌన్గా వెళ్తుందో ఎంత కిందగా వెళ్తున్నదో చాలా డౌన్గా వెళ్తుందండి అంత దగ్గర మాకు ఎయిర్పోర్టు ఇంక ఇది వచ్చేసరికి నెక్స్ట్ డే మార్నింగ్ అండి ఎర్లీ మార్నింగ్ బయలుదేరి ఇంటికి వచ్చేస్తున్నాము ఇంకా అందరం కూడా అప్పటికే 4:30 అట్లా అయింది టైము 4:30కి బయలుదేరితే 6 కల్లే ఇంటికి వచ్చేసాము 4:45 ఇంటికి వచ్చేసాము ఇంకా 4 రోజులు అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉండి వెళ్తూ ఉంటే కొంచెం బాధ అనిపిస్తూ ఉంది తర్వాత ఇంకెప్పుడుకి వస్తాము అని మా పాపకి ఉండవండి హాలిడేస్ అప్పటికే ఇంకా తను రెడీ అయిపోయింది కాలేజీకి వెళ్ళడానికి ఇంకా ల్యాప్టాప్లో ఏదో చూసుకుంటుంది కారులో కూడా కూర్చొని ఆవిడ వర్క్ చేసుకుంటూ ఉంది
కొంచెం డల్ అనిపించేసింది నాకు. నాలుగు రోజులు ఉండి అమ్మ దగ్గర ఉండి వెళ్తూ ఉంటే ఏంటి తెనాలి వచ్చేసామండి. తెనాలి వచ్చేసరికి టైము 5:25 ఏమో అయింది, అది కొంచెం చూపిస్తున్నాను 5:24 అయింది. ఎర్లీ అంత ఎర్లీగా బయలుదేరితేనే తెనాలి వచ్చేసరికి ఆ టైం అయింది. ట్రాఫిక్ ఏం లేకపోతేనే ఇంకా వస్తూ తెనాలి వచ్చేసాం కదా. చూడండి మా ఊరు వచ్చేసరికి తెల్లతెల్లారుతూ ఉందండి. ఆ రోజు ఏంటో మంచు కూడా చాలా బాగా ఎక్కువగానే అనిపించింది, మంచు పడింది పొలాల్లో నుంచి కదా. చూడండి ఏ విధంగా పడుతూ ఉందో, ఓ పక్క నుంచి సూర్యుడు వస్తూ ఉన్నాడు, ఓ పక్క మంచు పడుతూ ఉంది. బుద్ధి బుద్ధిని ఇలా చూస్తూ ఉంటే భలే చాలా ప్రశాంతంగా ఉన్నట్టు ఉంటుందండి. ఆ పొలాల్లో నుంచి వెళ్తూ మైండ్ కూడా చాలా రిలాక్స్గా ఉన్నట్టు అనిపిస్తుంది. చూసారు కదా ఎంత మంచు పడుతున్నదో. ఇంకా ఇంటికి వచ్చేసామండి. ఇక నా రొటీన్ వర్క్స్, నా వర్క్స్ నాకు ఉంటాయి, ఇంకా రెగ్యులర్కి నేను వెళ్ళిపోవటమే. ఓకేనండి, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకో బ్లాగ్లో కలుద్దామండి. అంతవరకు బై అండి. ఓకేనండి.